ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన నెల్లూరులోని బారాషాయి దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా బారాషాహి దర్గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ జరగనుంది. ఈ మేరకు నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించగా అధికారులు ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రొట్టెల పండుగను ఏ విధంగా నిర్వహించాలనే విషయమై అధికారులు మైనార్టీ వర్గ నేతలతో ఎంపీ ఆదాల సమీక్ష చేశారు. ప్రధానంగా బారాషాహి దర్గాను ఇటీవల నూతనంగా వెడల్పు చేసి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ప్రస్తుతం దర్గాకు హంగులు తీర్చిదిద్దే పనులు చేపడుతున్నారు. దర్గా ప్రాంగణం మొత్తం ఎంతో సుందరంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్వర్ణాల చెరువు వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేపట్టారు. చెరువు వద్ద ఉన్న మెట్లకు ప్యాచింగ్ పనులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దర్గా ప్రాంగణంలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేపట్టారు. మొత్తానికి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రొట్టెల పండుగ ఏర్పాట్లపై దర్గా కమిటీ సభ్యులు వివరాలు తెలియజేశారు. ఈ రొట్టెల పండగ బాగా ఘనంగా చేసుకున్న దానికి చాలా వసతులు ఏంది, దర్గా వెడల్పు చేయడం గానీ 10 అడుగులు ఇటు 10 అడుగులు అట్టు గోడలు కొత్తగా కట్టడం గానీ, మినార్లు 4 మినార్లు పెద్ద పెద్ద మినార్లు కట్టడం గానీ, సిసి రోడ్లు వేయడం గానీ, ప్రతి ఒక్కటి ఇక్కడ వసతులు. ఇక వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా వాన వస్తే షెడ్లు ఏర్పాటు చేయడం గానీ, ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా మసీదు నమాజ్ చదువుకుందాం గానీ, అన్ని ఏర్పాట్లు బాగా మన ఆదల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి. ఇంకా బాగా జరుగుతాయి. ఇక్కడ వచ్చే భక్తులకి ఏది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి సౌకర్యం ఏంది కల్పించాలని చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఈసారి వచ్చే భక్తులకి ఈసారి 29వ తేదీన 29 అంటే 29 గంధమాలి అనే సుందలమాలి అంటాము. ఆ రోజు 29 రాత్రి గంధ సుందలమాలి ఉంటుంది. ఆ 30వ తేదీ గంధం ఉంటుంది. 30వ తేదీ 31వ తేదీ రొట్టెల పండగ. 1వ తేదీ తహలీల్ ఫాతిహ. మన రాష్ట్ర పండుగ కాబట్టి ఇది 5 రోజులు ఇచ్చున్నారు. ఈ 5 రోజుల్లో 29, 30, 31 1వ తేదీ 2వ తేదీ ముగింపు. ఏనే 31వ తేదీ రొట్టెల పండగ. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ పండగని అందరూ కలిసి ఘనంగా చేసుకొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జనాకు బారాషై దర్గా రొట్టెల పండగ 29వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఇప్పుడు బారాషాయి దర్గా ఇంతకు ముందు ఉన్నంత అభివృద్ధి ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ఈ దర్గా కమిటీ కానీ దర్గా కానీ చాలా అభివృద్ధి జరిగింది ఆయన ఆధ్వర్యంలో. కాబట్టి ఈసారి రొట్టెల పండగ జనము విపరీతంగా ఈ మధ్యకాలంలో కరోనా టైంలో కొద్ది రోజులు ఆగింది. కాబట్టి ఈసారి మాత్రం బారాషాయి దర్గా నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ యొక్క రొట్టెల పండగ పవిత్రమైనటువంటి బారాషాయి దర్గా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బారాషాయితో జరిగినటువంటి డెవలప్మెంట్ కూడా మీరు చూస్తారు, చూసి ఆనందిస్తారు. ఇంకా కొన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు, అది కూడా తొందరలోనే నియమిస్తారు. కాబట్టి బారాషాయి దర్గా కమిటీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ మైనార్టీలు పెద్దలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క బారాషాయి దర్గాని రొట్టెల పండగ మా స్వర్ణా చెరువు దగ్గర రొట్టెల పండగ ప్రతి ఒక్క కోరికలు ఈ యొక్క బారాషాయి గారు ప్రతి సంవత్సరం అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చి మళ్ళీ ఆ కోరికలను మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ వేరే కోరికలు కూడా తీర్చుకుంటున్నారు. అంత నమ్మకమైనటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేదని కూడా చెప్పక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బారాషాహీదు దర్గా మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని ఉదా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బారాషాహీ దర్గాకి రొట్టెల పండగకి రావాలని మేము బారాషాహీదు దర్గా కమిటీ వాళ్ళు మేము తెలియపరుచుకుంటూ